బిగ్ బాస్ సీజన్ తెలుగు సెప్టెంబర్ బొగటేనా స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున గారే హోస్ట్ గా చేయబోతున్నారు. ఇప్పటికే సీజన్ 8 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీళ్ళంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈసారి బుల్లితెర నటులు, జబర్దస్త్ కమెడియన్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ వీరి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు ఒకప్పటి హీరో ఒకరు కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ సీజన్ హోస్ట్ కన్ఫర్మ్ కాగా ఈసారి బిగ్ బాస్ బజ్ హోస్ట్ ఎవరన్నది కొన్నాళ్ళుగా ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. శివాజీ, అమర్దీప్ ఇలా పేర్లు వినబడగా ఫైనల్ గా స్టార్ మా ఇంకా బిగ్ బాస్ టీమ్ ఆ ఛాన్స్ వారిద్దరికి కాకుండా సీజన్ 7 లో వరల్డ్ కార్డ్ లో వచ్చి టాప్ 6 దాకా ఉన్న అర్జున్ అంబటికి ఇస్తున్నారని తెలుస్తుంది. స్టార్ మా సీరియల్స్ లో తమ మార్క్ నటనతో మెప్పిస్తూ వస్తున్న అర్జున్ ఈ మధ్యనే అగ్ని సాక్షి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సిరీస్ లో హిట్ అయిన జోడీనే అందులో రిపీట్ చేశారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 బస్ కి కూడా హోస్ట్ గా అర్జున్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. హౌస్ లో ఏం జరుగుతుందో నాగార్జున చూసుకుంటే బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ని అర్జున్ చూసుకుంటాడు. మరి ఈ సీజన్ ప్లానింగ్ అంతా బాగుండగా షో ఎలా నడుస్తుందో చూడాలి. ఈ సీజన్ లో కూడా గత సీజన్ తాలూకు మెరుపులు కనిపిస్తాయని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే బిగ్ బాస్ కల్ట్ ఫ్యాన్స్ లో కూడా ఎందుకో ఈ సీజన్ గత సీజన్ 7 కంటే బాగా క్లిక్ అవుతుందని ఆకాంక్షిస్తున్నారు. ఇలా ఎందుకంటున్నారంటే పరిస్థితులు వాళ్లకు ఇస్తున్న అప్డేట్స్ చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కంటెస్టెంట్స్ విషయంలో బిగ్ బాస్ తీసుకుంటున్న డెసిషన్స్ చాలా ఆసక్తిగా సాగుతున్నాయి. ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించి చాలానే పేర్లు వినిపించాయి. వాటిలో ఇప్పుడు ఒక ఫైనల్ లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈసారి హౌస్ లోకి ఒకేసారి 14 మంది కంటెస్టెంట్స్ ని పంపించబోతున్నారని తెలుస్తుంది. ఆ 14 మంది లో చాలానే ఇంట్రెస్టింగ్ పేర్లున్నాయి. ఇప్పుడు చెప్పుకునే పేర్లు ఖచ్చితంగా వెళ్లే వాళ్ళు అని బలంగా చెప్పలేము, ఎందుకంటే అలా చెప్పకూడదు. కానీ వీళ్ళని మాత్రం హౌస్ లో చూసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ ను చూస్తే టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం, ఆయన పేరు బాగా ప్రముఖంగా వినిపిస్తుంది. దాదాపుగా ఖరారు కూడా అయ్యిందని అనుకోవాలి. ఆయన హౌస్ లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడని చెప్తున్నారు. తర్వాత అది సోదరుడు ఖయ్యూమ్, ఈయన కూడా ఖచ్చితంగా వెళ్లే వాళ్ళ లిస్ట్ లో ఉంది. ఆ తర్వాత బాగా వినిపిస్తున్న పేరు రీతు చౌదరి. అయితే రీతు ముందే హౌస్ లోకి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. రీతుని వైల్డ్ కార్డ్ గా పంపుతారని చెప్తున్నారు. ఇంకా యాంకర్ విష్ణుప్రియ మాత్రం మొదటి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లోనే హౌస్ లోకి వెళ్లిపోతుంది. విష్ణుప్రియ రీతు చౌదరి బిగ్ బాస్ కి వెళ్తున్న విషయాన్ని చెప్పకనే ఓ వీడియోలో చెప్పేశారు. వీళ్ళ తర్వాత ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పేరు, ఎక్కువ మంది బిగ్ బాస్ కి వెళ్లాలి అని కోరుకుంటున్న పేరు ఆర్జే శేఖర్ భాష. రాస్తారు లవణ్య ఇష్యూతో ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయింది. ఈయన కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అని తెలుస్తుంది. సోషల్ మీడియా నుంచి మెచ్చవాడ బేబక్క కూడా దాదాపుగా కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గడ్డ సిబ్బల్ని గట్టిగా